देश चरित्र इप्पटि वरकु जरिगिनटुवंटि ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద ఎత్తున అక్రమ సంపాదన పట్టుబడడము ఇదే మొదటిసారి. ఆ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కింది. విచిత్రం ఏంటంటే జార్ఖండ్లో బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్ని క్యాష్ కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చి లెక్కిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క మిషన్లు వేడెక్కి పాడైపోతున్నాయి తప్ప లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా అవినీతి అక్రమం పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మహానుభావుడు 2018 రాజ్యసభ ఎన్నికలకు ముందు ఎన్నికల అఫిడవిట్లో ఎలక్షన్ కమిషన్ ముందు ప్రకటించినటువంటి డాక్యుమెంట్లలో 34 కోట్ల రూపాయలు తన ఆస్తులు ఉన్నట్టు చూపించడం జరిగింది. మరి ఈరోజు దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఇంత పెద్ద ఎత్తున అక్రమ సంపాదన బయటకు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐటీ దాడుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అకౌంట్ పుస్తకాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దానికి పట్టుబడినటువంటి సొమ్ముకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. అదే కాకుండా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాంచీలో వివిధ బ్యాంకులలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 8 బ్యాంకులలో లాకర్స్ ఉన్నట్టుగా ఈరోజు వివరాలు సేకరించడం జరిగింది. ఆ యొక్క బ్యాంకులలో ఉన్నటువంటి అన్ని లాకర్స్ ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ అధికారులు సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల కంప్యూటర్ డివైజ్లను అనేక రకాల కంప్యూటర్స్లను టేబుల్ మీద పెట్టకుండా అల్మారులలో కూడా కంప్యూటర్స్ని పెట్టారు. అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి డబ్బు ఏ కంప్యూటర్లో ఉన్నాయో ఆ కంప్యూటర్లు ఇంకవరకు అందుబాటులో లేకుండా వాటిని కూడా అల్మారులలో అక్రమ కంప్యూటర్ తీసిపెట్టారంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు జార్ఖండ్ నుంచి వరుసగా 3 సార్లు రాజ్యసభకు ఎన్నిక అవుతా ఉన్నాడు, ఆయన గ్రేట్ లీడర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి అనుచరుడు, గ్రేట్ లీడర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి మహానుభావుడు ధీరజ్ సాహు. యాత్రకు కావలసినటువంటి అన్ని వ్యవహారాలు తన ప్రియమైనటువంటి మిత్రుడైనటువంటి రాహుల్ గాంధీకి తన పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి సమకూర్చినటువంటి గొప్ప నీతివంతమైనటువంటి వ్యక్తి ధీరజ్ సాహు. సాధారణంగా మనం చూస్తూ ఉన్నాము దేశంలో ఎక్కడ చిన్న ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద హంగామాలు చేస్తారు. రాహుల్ గాంధీ మా నాయకుడి మీద దాడి చేశారు అని సోషల్ మీడియాలో వెంటనే స్పందిస్తాడు ఆయన. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి, నీ అనుచరుడు మీ పార్టీకి 3 సార్లుగా రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు, నీ యొక్క భారత్ జోడో యాత్రకు అన్ని రకాలుగా అండగా నిలబడి మరి సహకారాలు అందించి నడిపించినటువంటి వ్యక్తి, ఆయన వ్యాపార కేంద్రాల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తే ఎందుకు మీ నోట మాట రావటం లేదో, ఎందుకు మీ ట్విట్టర్లో ఎందుకు పోస్టు పెట్టడం లేదో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు చెప్పాలని కోరుతా ఉన్నాను. 100 కోట్ల రూపాయలు దొరికితే మీ యొక్క పార్టీ నాయకుడి దగ్గర, మీ సహచరుడి దగ్గర, మీ సన్నిహితుడి దగ్గర, మీ ఫైనాన్షియర్ దగ్గర, అది మీ డబ్బా
మీ పార్టీ డబ్బా మీ ఎంపీ డబ్బా ఎవరి డబ్బా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాహుల్ గాంధీకి ఉన్నది మీ పార్టీ నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్నటువంటి నోట్ల గుట్టల ఎక్కడ డబ్బో ఎందుకు మాట్లాడడం లేదో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి మహానుభావుడు ధీరజ్ సాహు మరి ఆ ఓడిపోయినటువంటి మహానుభావుడిని దేనికి ఆశపడి దేనికోసం వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క నల్ల డబ్బుకు సంబంధించినటువంటి మహానుభావుడు బ్లాక్ మనీ హీరో హీరో ఆఫ్ బ్లాక్ మనీ ఇన్ ఇండియా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఆయనను ఎందుకు రాజ్యసభకు పంపించారో దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు డబ్బులు లెక్క పెట్టేటువంటి క్యాష్ కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి అలసిపోయి ఐటీ అధికారులు ఒకసారి డబ్బు ఓపెన్ చేసిన తర్వాత ఆ లెక్కలు పూర్తయ్యేంత వరకు బయటికి వెళ్ళడానికి వీలేదు క్యాంపస్ వదిలి ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ ప్రకారం ఒక్కసారి ఎక్కడైనా ఎవరింటనే దాడి జరిగితే అందులో అక్రమ సంపాదన బయటపడితే ఆ లెక్కలు తేలేంత వరకు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలేదు సీసీ కెమెరాల పరిధి దాటి ఎక్సెప్ట్ వాష్రూమ్ బయటికి వెళ్ళడానికి వీలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ అధికారులు ఈ అక్రమ సంపాదన లెక్క పెట్టలేక అలసిపోయి సొమ్మసిల్లి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనకార్యం అయినా ఇంకా అనేక ఆయనకు సంపాదించినటువంటి వ్యాపార కేంద్రాలలో ఇంకా లెక్కలు చూపనటువంటి డబ్బు బయటపడతా ఉంది అసలు ఏం జరుగుతుందో ఈ యొక్క అక్రమ సంపాదనకు అంతేంటో తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు కనిపిస్తా ఉన్నారు సినిమాల్లో చూపించినట్టుగా ఎక్కడ వెతికితే అక్కడ పరుపుల కింద సోఫాల కింద బీరువాలలో బాత్రూంలో సెల్లార్లలో కోట్లాది రూపాయలక్క అక్రమ సంపాదన మూడు రోజులుగా గుట్టలు గుట్టలుగా బయటకు వస్తా ఉంది దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో ఈ దేశాన్ని దోచుకున్నారో దేశ ప్రజల సంపదను దోపిడీ చేశారో చెప్పేందుకు అనేక ఉదాహరణల్లో ఇదొక చిన్న ఉదాహరణని సందర్భంగా మనం చేస్తాం యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో అది 2G స్పెక్ట్రం గాని బొగ్గు కుంభకోణం గాని కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం గాని హెలికాప్టర్ల కుంభకోణం గాని సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే బీజేపీ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వ హయాంలోనే కుంభకోణాలను బయటపడడం రోజు టీవీలలో బ్రేకింగ్ న్యూస్ హెడ్డింగ్ న్యూస్ బ్యానర్ న్యూస్ కాంగ్రెస్ కుంభకోణాలే కనిపించేది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే తిహార్ జైల్లో ఉన్న విషయం కూడా మనకందరికీ తెలుసు అంటే కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉందో దేశ ప్రజలకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈరోజు ప్రధానంగా రెండు గ్రూపులు దేశ రాజకీయాలలో పనిచేస్తా ఉన్నాయి ఒక పార్టీ ఒక మూట ఒక కూటమి అవినీతి ప్రజా సంపదను కొల్లగొట్టేటువంటి లూటీ చేసేటువంటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గమండియా కూటమి మరొక వైపు అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతికి లేకుండా
నీతివంతంగా ధర్మంగా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి పరిపాలన ఇచ్చినటువంటి నిజమైనటువంటి భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి ఈ రోజు నీతివంతమైనటువంటి పాలనకు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నది ప్రజల నుంచి దోపిడీ చేసినటువంటి ప్రతి రూపాయిని కూడా తిరిగి ఒక దేశ అభివృద్ధికి అంకితం చేసేటువంటి నరేంద్ర మోడీ గారి దేశానికి ఇస్తున్నటువంటి మోడీ గ్యారెంటీ అని సందర్భంగా మనం చేస్తున్నాం ఒక కాంగ్రెస్ ఎంపీ దగ్గరనే ఇంత పెద్ద ఎత్తున అక్రమ సంపాదన బయటపడింది ఇంకెంత బయటపడుతుందో తెలువది రెండు మూడు రోజులు పడుతుందా తెలియదు రాహుల్ గాంధీ గారికి ఈ రకమైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి సన్నిహితమైనటువంటి వీరేజ్ సాహు లాంటి అక్రమ సంపాదన చేసేటువంటి దోపిడీదారులు ఎంతమంది ఉన్నారో మాకు ఇంకా తెలియదు కాంగ్రెస్ పార్టీ తమ నేతలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ మంత్రులను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ కోసం ఏటీఎంలుగా ఈ రోజు మారిపోయారని సందర్భంగా మనీ చేస్తున్నాం అందుకే ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రజల నుంచి దోచుకున్నటువంటి అన్ని లెక్కలను సరిచేస్తామో వాటిని దేశ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తామో ఇది మోడీ గ్యారెంటీ అని ఆయన ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొహబ్బత్ కా దుకాణ్ అని ప్రచారం చేసుకుంటారు సోషల్ మీడియాలో మొహబ్బత్ కా దుకాణ్ కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటారు ఎక్కడ మొహబ్బత్ కా దుకాణ్ అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ దుకాణం నుంచి దొరికినటువంటి ఈ నోట్ల కట్టల గుట్టల లెక్క ఇంకా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ మొహబ్బత్ కా దుకాణంలో అవినీతి సనాతన ధర్మంపై ద్వేషము బంధుప్రీతి కుటుంబ పెత్తనము ఓటు బ్యాంక్ రాజకీయాలే ఆ దుకాణంలో అమ్ముడుపోతున్నాయి తప్ప మరొకటి ఆ దుకాణంలో లేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్లి విరిచిన విషయము వెళ్లి విరిస్తున్న విషయము వాళ్ళ యొక్క డిఎన్ఏలనే ద్వారానే మనకు తెలుస్తుంది